జయ తెలంగాణ భాస్కర్ ఏమైంది తమ్ముడు ఎందుకు కొట్టారు? ఒక్క మాట తమ్మి భాస్కర్, నువ్వు చేసిన తప్పేం లేదు, వాడి నిన్ను పీకేది కూడా ఏం లేదు. ఆయన ఆయన ఎట్లా పీకాలో మేము చూస్తాము, వాళ్ళ వాళ్ళ ఎంబడి ఎట్లా పడాలో మేము పడతాము. నువ్వు గానీ ఏ తమ్ముడు గానీ భయపడద్దు. నేను ఏమంటున్నా, ఇట్లా ఇసంటే చాలా మందిని చూసినాం, వీడు రేవంత్ రెడ్డి లాంటి ఆ ఉలగాలను చాలా మందిని చూసినాం, కొట్లాడదాం. అంతే, కోర్టుకు పోదాము, హెచ్ఆర్సీకి పోదాము, యాడికంటే అడిగి సుప్రీం కోర్టు కైనా పోదాము. కానీ తగ్గొద్దు భాస్కర్, 80% తగ్గొద్దు. ఇలా బుద్ధి చెప్పాలి తమ్మి. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ తమ్మి. సినిమా సినిమా ఒక మాట, సిఐ ఉన్నాడు ఆడ స్టేషన్ సారీ చెప్తాడా లేదా అడుగు, లేదంటే మేము పోతాం. ఇక మేము కూడా సుప్రీంకోర్టు దాకా అయినా పోతాం, ఇష్ట పెట్టాం నేను అని అడుగు డైరెక్ట్ గా. ఎట్లా కొడతావు నువ్వు, ఏమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా గట్టిగా మాట్లాడాల్సిందే, అడగాల్సిందే. ఎస్పీ ఎవరు ఉన్నావు ఇక్కడ? దానికి తర్వాత ఆమెతో నేను మాట్లాడతా. ఇప్పుడు టూ మచ్ ఉన్నది కథ. ఏదేమైనా సరే ఇష్టపెట్టదు సీన్, మీరు కూడా తగ్గొద్దు, 80% తగ్గొద్దు, మీరు ఇష్టపెట్టద్దు. మెడికో ఒక్కసారి ఆ బాబుది భాస్కర్ దేవ్ ఒకసారి మెడికల్ గా కూడా చెకప్ చేయించు. దెబ్బలు ఏమేమి దాకినా ఎక్కడ దాకినా చెకప్ చేయించు, చేయించి రెడీ పెట్టు సార్. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అందరం జైలుకోదాం. కానీ అందుకే సీన, ఆ సమయం వచ్చినప్పుడు అందరం పోదాం. కానీ కాకపోతే ఇప్పుడు అలా చెప్పు, సీఐకి చెప్పు, మర్యాదగా సారి చెప్తావా కేసు మెంబర్కి. మేము నీ మీద హెచ్ఆర్సీ పోవాల్సి వస్తుంది, మేము కూడా చేసే చేయాల్సి వస్తుంది. ఆ తమ్ముడు బీసీ బిడ్డ, మేము కూడా బీసీ నేషనల్ బీసీ కమిషన్ పోతాము, అంతటికి పోతాం, మేము ఇచ్చి పెట్టామని చెప్పాలి గట్టిగా. ఆ ఎస్పీ గారికి నేను మాట్లాడతాను, అడుగుతాను. ఇంకోటైనా వదిలిపెట్టదు, వదిలిపెట్టదు. ఇక అది 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 వేరే. కానీ వీడు మనిషి ఎవడైనా సరే ఆఫీసర్ ఆఫీసరే, మర్యాద ఉండాలో ఉండకపోతే వదిలిపెట్టదు.
ఆఫీసర్ గా